పరమాత్మ స్వరూపాన్ని దర్శించడానికి ఎవరికీ సాధ్యము కాదు. కొన్ని వేల దివ్య సంవత్సరాల తపోదీక్షలో ఉన్న మహర్షులకు పరమాత్మ దర్శనం అనుమానమే. నాలుగు వేదాలు ఆతనిని వర్ణించలేక చివరకు మౌనం వహించాయి. ఆయన భక్తులకి ఇక గత్యంతరం లేదా? ఎందుకు లేదు? సర్వదేవతా దివ్య స్వరూపముగా శ్రీ సాయిబాబాను ఆరాధించే భక్తుల హృదయాలే తెలుసుకొనగలవు. నర్సింగ్ మహారాజుకు ఉబ్బసం, సంతానం లేదని బాధపడుతున్నాడు. నర్సింగ్ అను దిగంబర స్వామిని నాసికావాసిని ఆరాధించి ఈ రెండు బాధలను గట్టెక్కించమని వేడాడు. నిన్ను ఒక పిశాచం పట్టుకుంది, శ్రీ సాయిబాబాను దర్శిస్తే వారు దానిని వదలగొడతారని అతడు చెప్పాడు. 1911లో శ్రీ సాయిని దర్శించగా సాయి ఆతని చెంపపై రెండు దెబ్బలేసి పో దుష్ట పిశాచి అని గట్టిగా గద్దించారు. ఆతనికి ఉబ్బసం పోయింది, సంతానం కూడా కలిగింది. శ్రీ అక్కలకోట స్వామి కేవలం దత్తావతారం, ఆయనకు నిర్యాణ సమయం ఆసన్నమైంది. ఆతని శిష్యుడు కేశవ నాయక్ ఏడుస్తూ ఉండగా నేను శిరిడీలో ఉన్నాను, దర్శించి సేవించు అని తన పాదుకలనిచ్చారు స్వామి తన కుమారునితో. శిరిడీ వెళ్ళిచుండగా రైల్లో సాయి పిచ్చివాడని నాయకుకు చెప్పారు. వారు వీరితో వచ్చారు. బాబా నాయకుని చూచి నీ కుమారుడు నీవు రావచ్చు, తక్కిన వారు వస్తే పాపిష్టులవుతారన్నారు, వేపాకులందరికీ ఇచ్చి తినమన్నారు. నాయకుకు మాత్రమే తీపిగా, తక్కిన వారందరికీ చేదుగా ఉన్నాయా వేపాకులు. బొంబాయి వాసి హరిశ్చంద్ర పితలే సుతునికి మోర్చ వచ్చేది, ఎన్ని మందులకు కుదరలేదు. చివరకు సాయి దర్శనం గావించుకున్నాడు. నాయన, ఇంతక క్రితం మీకు ఒక రూపాయి ఇచ్చాను, ఇదిగో 3 రూపాయలు ఇస్తున్నాను, పూజించుకో అన్నారు. అతనికి ఏమీ అర్థం కాలేదు. ఆతని తల్లి ఆతనికి ఇలా చెప్పింది, నాయన నీ చిన్నప్పుడు అక్కలకోట స్వామిని దర్శించగా వారు 2 రూపాయలు ఇచ్చి పూజా మందిరంలో ఉంచమన్నారు, తరువాత అవి కానుపించలేదని చెప్పింది. అక్కలకోట స్వామి భక్తుడు కృష్ణాజీ శ్రీ స్వామివారి సమాధిని దర్శించేవాడు. ఒకరోజు కలలో స్వామి కనిపించి శిరిడీలో నేనున్నాను, సేవించు అన్నారు. కృష్ణాజీ శిరిడీలో బాబా దగ్గర 6 నెలలుండి బాబా అక్కలకోటకు వెళ్ళడానికి అనుమతించమనగా ఇప్పుడు అక్కడేముంది, ఇచ్చట నాదా రూపమే కదా అన్నారు. నారాయణ అక్కలకోట స్వామి భక్తుడు, ఆతనికి విపరీతమైన రోగం వచ్చింది. మిత్రులు శ్రీ సాయి విభూతి ఛాయాచిత్రం ఇచ్చారు, విభూతితో రోగం నయమైంది. సాయి ఛాయాచిత్రాన్ని అక్కలకోట స్వామి వారి పటానికి దూరముగా ఉంచాడు. ఆ మరునాడే ఒక ఫకీర్ వచ్చి, ఆ ఫకీరు స్వామి ఒకరేనయ్యా అని బాబా ఫోటో ఆ స్వామి ఫోటో ప్రక్కనుంచారు. కోటీశ్వరుడైన బూటి శ్రీ సాయి సన్నిధానంలో ఉండేటప్పుడు ఈ రోజు నేను కాషాయాంబరాన్ని ధరిస్తానన్నారు, కానీ అలా చేయలేదు. నాసిక్ నుంచి ఒక క్షత్రియ బ్రాహ్మణుడు బూటీతో పనుండి తిరిగి వచ్చారు. బాబా ప్రసాదముగా పళ్ళుకొని పంచారు భక్తులకు. బాబా హస్తం చూస్తానన్నాడు శాస్త్రి. శాస్త్రి స్నానం చేసి హోమం చేయనారంభించాడు. మసీదులో హారతి సమయానికి బూటీని పిలిచి ఆ బ్రాహ్మణుని పిలవమన్నారు బాబా. దానికి ఆ శాస్త్రికి బాధ కలిగింది. బూటీపై నున్న గౌరవంతో మసీది ఏవల నుండి నమస్సులు అందిస్తున్నాడు ఆ శాస్త్రి. ఆతనికి బాబా కానరాలేదు. ఆతని గురువు గోలప్స్వామి కాషాయముతో కనిపించాడు. అప్పుడు శాస్త్రి మహాసంతోషముతో మసీదులోనికి పోయి గురు పాదాలపై పడ్డాడు. కొంతసేపటికి ఆ స్థానంలో సాయిని దర్శించి ఆనందం పొందాడు. మేరు నాయకు కాలేజీలో చదువుచుండగా హేతువాదాన్ని అభిమానించాడు. 1912లో శిరిడీలో బాబాను దర్శించాడు. ఆతని మాతృభాషలో దేవుడున్నాడా? తప్పకుండా ఉన్నాడని బాబా ఆతని ముఖంపై తన దృష్టిని ప్రసరింపజేశారు. మసీదులో శ్రీవారి దివ్య తేజ పుంజాన్ని చూడలేక బాబా కాటకు సాష్టాంగపడ్డాడు. నువ్వు చిన్నప్పుడు పశువులను కాస్తూ ఉండగా వచ్చాను కదా అన్నారు బాబా. ఆతనికి అర్థం కాలేదు. ఆతని తల్లి అంతా చెప్పింది, నాయన నీకు 9 సంవత్సరముల వయసులో ఒక సాధువు వచ్చి నిన్ను పిలిచారు, నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావని అడిగారు, ఆశీర్వదించి వెళ్లారు, వారే శిరిడి సాయిబాబా అని చెప్పింది. 1903లో సింధియా గాంగాపూర్ దర్శించాడు. ఆతనికి అందరూ ఆడపిల్లలే, నాకు కొడుకు పుడితే మరలా దర్శిస్తానన్నాడు, అలా జరగలేదు. ఆతడు మొక్కుబడి తీర్చలేదు. 1914లో శిరిడి వెళ్ళాడు. బాబా అతనిపై కోపించి, నీకు ఒక కుమారుడు పుట్టగానే ఇంత అహంకారమా, నీకు అదృష్టం లేనేలేదు, నేనెంతో కష్టపడి నీకు కొడుకునిచ్చాను అన్నారు. 15వ శతాబ్ది నాటి నరసింహ సరస్వతియే బాబా. 1918లో బాపూజీ శాస్త్రి అనే భక్తుడు బాబా పాద పద్మాలు గంగాజలముతో కడిగి పూజ చేసి సమర్థ రామదాస స్వామి వారి పుణ్యతిథి దాసనమికి సజ్జన్గల్ వెల్లుడికి అనుమతి కోరారు. బాబా నవ్వి, అక్కడా ఇక్కడా నేనే కదా అని ఆశీర్వదించారు. దాసగను వెళ్ళగా తెల్లవారుజాము 5 గంటలకు అక్కడ బాబా దర్శనమిచ్చారు. అందువలన శ్రీ సాయి దిగివచ్చిన సర్వదేవతామూర్తి, భక్తులందరూ ఆదరించి వారికి కలిగిన సర్వ ఆపదలను తొలగించిన దివ్య జ్యోతి, సమాధి నుండే సమాధానం వస్తుందని చెప్పేవారు మరెవరూ లేరు ఒక సాయి తప్ప. అటువంటి శ్రీ సాయి లీలలు పారాయణ ప్రతి భక్తునికి కనీస అవసరముగా భావించాలని నా మనవి.